హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మన ఫొటోస్ లేదా వీడియోస్కి కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం సో చాలా మందికి కలర్ గ్రేడింగ్ ప్రాసెస్ తెలియక అనవసరమైన కలర్స్ అన్ని కూడా పెంచేసి వాళ్ళ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ క్వాలిటీని ఆయన తగ్గించుకుంటూ ఉంటారు సో అలా కాకుండా ఈరోజు ఒక ప్రొఫెషనల్ వేలో కలర్ గ్రేడింగ్ చేసి వాటి యొక్క క్వాలిటీని మరియు లుక్ని ఎలా మార్చాలో ఈ వీడియోని మనం ఫుల్గా తెలుసుకుందాం సో ఈ వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ పేరు పీవీ సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి లోగో ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ దీన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేయండి అండ్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది హోమ్ పేజ్ ఇక్కడ మీరు టాప్లో గమనిస్తే రెండు సింబల్స్ అయితే ఉంటాయి ఒకటి ఇమేజ్ సింబల్ రెండవది వీడియో సింబల్ మీరు ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటే దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే మీ మొబైల్లో ఉన్న అన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ పైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు ఈ యొక్క ఇమేజ్ అయితే కనిపిస్తుంది మరొకసారి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసి కింద మీకు ఎడిట్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఏంటంటే కలర్ గ్రేడింగ్ చేస్తే ఎలాంటి ఫిల్టర్స్ వస్తాయో ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గానే ఇచ్చారు సో మీలో ఎవరికైనా కలర్ గ్రేడింగ్ రాదు అనుకుంటే మీరు ఇక్కడ ఒక్కొక్క ఫిల్టర్ పైన ట్యాప్ చేసి అండ్ వీటిలో మీరు ట్రై అయితే చేయచ్చు కానీ ఇక్కడ మనం ఓన్గా ట్రై చేయాలనుకుంటున్నాం కాబట్టి సో నన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే మనం దీనికి ఇంకా ఎలాంటి ఫిల్టర్ని అయితే యాడ్ చేయలేదు సో మనం సొంతంగా ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేద్దాం సో దీనికంటే ముందుగా ఇక్కడ మీరు గమనిస్తే ఫిల్టర్స్ లైట్ గ్లిచ్ ఇట్లా మీకు చాలా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టేయండి మాన్యువల్గా మనం ట్రై చేద్దాం ఇక్కడ టూల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈ టూల్స్లో కామన్ బేసిక్గా మనకి ఇక్కడ కొన్ని టూల్స్ అయితే ఉంటాయి ఇందులో సో ఇక్కడ మీరు గమనిస్తే అడ్జస్ట్ షార్ప్ పెన్ అండ్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఉంటాయి సో ఇందులో మనకు బేసిక్గా ముందుగా చూసుకుంటే అండ్ షాడోస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అనమాట అంటే మీరు చూస్తే కాస్త ఎక్కువగా షాడోస్ కనిపిస్తున్నట్టున్నాయి సో దీనికోసం మీరు షాడోస్ పైన ట్యాప్ చేయండి షాడోస్ మీరు కొంచెం డౌన్ చేయండి అంటే మనకు ఓవర్ లైటింగ్ అనే లేదు ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఓవర్ లైటింగ్ ఉంది తగ్గిస్తే తగ్గుతోంది సో ఇక్కడ మీరు సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి రెండోది ఏంటంటే ఇక్కడ మీరు కాస్త కాంట్రాస్ట్ అనేది పెంచుకోండి కాస్త ఈ విధంగా సో మనకు ఇప్పుడు పిక్చర్ అనేది కాస్త నిండుదనంగా అనిపిస్తుంది సో రైటిక్ పైన ట్యాప్ చేయండి అంటే అక్కడ మీ ఫోటో ఎలా ఉందో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ అనేది ఎక్కువ తక్కువ చేస్తుండండి అండ్ దాని తర్వాత ఫైనల్గా షార్ప్నెస్ అనేది నేను పెంచుతున్నాను డీటెయిల్స్ అనేది కాస్త ఎక్కువ వస్తాయి సో థర్టీలో అలా పెట్టాను అండ్ రైట్ ఇక్కనే ట్యాప్ చేశాను సో ఇక్కడ వరకు ఒక ఎత్తు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లాస్ట్లో హెచ్ఎస్ఎల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ శాచ్యురేషన్ ల్యూమినెన్స్ సో ఇక్కడ మీకు కొన్ని కలర్స్ అయితే ఉంటాయి రెడ్డు ఆరెంజ్ ఎల్లో గ్రీను అండ్ స్కై బ్లూ బ్లూ అండ్ నేవీ బ్లూ మరియు పర్పుల్ సో ఈ కలర్స్ని మనం యూస్ చేసుకొని ఆ పిక్చర్లో ఉన్న కలర్స్ని మనము ఎలా కావాలన్నా కూడా కలర్ గ్రేడ్ చేయొచ్చు సో ముందుగా చూసుకుంటే రెడ్ ఉంది రెడ్ పైన ట్యాప్ చేశాను రెడ్ పైన ట్యాప్ చేస్తేనే మీకు హ్యూ అనేసి ఒక సింబల్ ఉంటుంది పైన దాని తర్వాత ఇక్కడ మీకు సాచురేషన్ అనే ఒకటి ఉంటుంది ల్యూమినెన్స్ అనే ఒకటి ఉంటుంది సో ప్రతి కలర్కి సంబంధించి ఈ మూడింటిని మనం అడ్జస్ట్ చేయడం ద్వారా మనకు పిక్చర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది సో ఇక్కడ ముందుగా నేను ఏం చేస్తానంటే రెడ్డు పైన ట్యాప్ చేశాను కాబట్టి రెడ్డులో హ్యూని మనం చేంజ్ చేస్తే రెడ్ నుంచి ఆరెంజ్కి సో చూడండి రెడ్ నుంచి ఆరెంజ్కి అండ్ ఆరెంజ్ నుంచి గ్రీన్కి సో గ్రీన్ నుంచి బ్లూకి ఇట్లా మారుతూ ఉంటుందన్నమాట మీరు ఇక్కడ గమనిస్తే సో ఇది మనం సందర్భాన్ని తగినట్టుగా మార్చుకుంటూ ఉండాలి సో రెడ్డును మనం రెడ్డులో ఉంచితేనే చూడడానికి బాగుంటుంది సో అదే రెడ్లో మీరు శాచ్యురేషన్ ఇంకొంచెం పెంచాలనుకోండి కింద సాచురేషన్ ఉంది సో చూడండి పెంచే కొద్దీ మనకు రెడ్ అనేది పెరుగుతుంది అదే తగ్గిస్తే మొత్తం డౌన్ అయిపోయింది ఫేస్లో రెడ్ లేదు లిప్స్ పైన రెడ్ లేదు మీకు ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇక్కడ కూడా మనకు చూడండి ఇక్కడ కూడా రెడ్ పోయిందనమాట సో అదే మీరు పెంచితే మళ్ళీ వస్తుంది కాబట్టి రెడ్ అనేది మీకు ఎంత కావాలో అంత మాత్రం పెంచుకోండి ఎక్కువద్దు అదే రెడ్లోని బ్రైట్నెస్ మీరు తగ్గించాలని పెంచాలి అనుకుంటే సో ఇది తగ్గించడం చూడండి మొత్తం డౌన్ అయింది ఇది పెంచడం మేరకు ఓవర్ అయింది కాబట్టి ఇది మనకు ఎగ్జాక్ట్లీ జీరోలో ఉంది కదా ఇంతకంటే మీరు కొంచెం పెంచుకున్నా పర్లేదు లేదా తగ్గించుకున్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం చేయకండి సో ఇది రెడ్కి సంబంధించిన సెట్టింగ్ అనమాట ఇప్పుడు ఆరెంజ్ ఆరెంజ్ పని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆరెంజ్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి మీరు గమనించండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ పూల దగ్గర ఉన్నాయి లేదా మనకు ఫేస్ టోన్ కూడా ఆరెంజ్ అనమాట సో ఇక్కడ నేను చూడండి సాచ్యురేషన్ లైట్గా పెంచితే ఇక్కడ చూడండి మీరు ఆరెంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫేస్లో అండ్ బ్యాక్ సైడ్ కూడా అదే తగ్గిస్తే మొత్తం డౌన్ అయిపోయింది కాబట్టి ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫేస్లో ఆరెంజ్ టోన్ తగ్గినా పెరిగినా మీరు ఈ విధంగా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు సో అదే ఆరెంజ్ టోన్లో మీరు కాస్త ఆరెంజ్ నుంచి రెడ్డుకు రెడ్ నుంచి గ్రీన్కి ఇట్లా మీరు మారాలనుకుంటే పైన మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా హ్యూ దీన్ని మీరు యూజ్ చేసుకోండి సో దీన్ని మాత్రం ఎక్కువ ఆరెంజ్లోనే ఉంచాలన్నమాట అప్పుడే ఫేస్ బాగుంటుంది అదే మీరు ఈ ఫేస్లోని బ్రైట్నెస్ని పెంచాలి కేవలం అనుకుంటే ఇక్కడ మీకు లూమినెన్స్ అని ఉంది కదా ఈ విధంగా పెంచితే మొత్తం పెరుగుతుంది మొత్తం డౌన్ చేస్తే విధంగా తగ్గుతుంది సో ఇక్కడ ఈ అమ్మాయి బాగా తెల్లగా ఉంది కాబట్టి మనం పెంచాల్సిన అవసరం లేదు సో మనలాంటి ఫేసులకైతే మనం కొంచెం ఇక్కడ లూమినెన్స్ పెంచుకుంటే బాగుంటుందన్నమాట సో దాని తర్వాత ఇక్కడ మీకు ఎల్లో ఉంది సో ఎల్లో పనే టాప్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడ ఎల్లో డీటెయిల్స్ ఉన్నాయో వాటిని మీరు అడ్జస్ట్ చేయొచ్చు ఉదాహరణకు మనకు బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది కదా మొత్తం డౌన్ చేస్తే చూడండి కలర్ అంతా కూడా పోయిందనమాట అదే మీరు మళ్ళీ పెంచితే ఓవర్గా ఎక్కువ వచ్చేసింది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచండి కరెక్ట్గా ఉంది సో ఈ ఎల్లోని మళ్ళీ మీరు ట్రాన్స్ఫామ్ చేయాలనుకుంటే ఎల్లో నుంచి గ్రీన్కి లేకుంటే ఆరెంజ్కి రెడ్కి బ్లూకి లేకుంటే ఈ విధంగా చూసుకుంటే గ్రీన్కి ఇట్లా మీకు ట్రాన్స్ఫామ్ అవుతుంది కాబట్టి మీరు సింపుల్గా ఇలా ఉంచండి ఇంకా మీరు ఏదైనా కలర్ గ్రేడింగ్ చేయాలంటే జస్ట్ ఈ లెవెల్లో పెట్టుకున్నా సరిపోతుంది అనమాట సో నేను మాత్రం జీరోలోనే పెట్టేస్తున్నాను సో నెక్స్ట్ గ్రీన్ సో గ్రీన్ బ్యాక్ సైడ్ మీకు ఎక్కడెక్కడ ఉన్నా చూడండి మనకు మొత్తం కూడా బ్యాక్ సైడ్ గ్రీనే ఉంది సో మీరు శాచ్యురేషన్ పెంచితే గ్రీన్ ఇంకా పెరుగుతుంది తగ్గిస్తే మొత్తం చచ్చిపోద్ది సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ప్రతి కలర్ని మీరు యూస్ చేసుకొని మీ యొక్క ఇమేజ్లో ఏ ఏ కలర్ని ఇంప్రూవ్ చేయాలి ఏ ఏ కలర్ని తగ్గించాలి అండ్ ఏ ఏ కలర్ని ట్రాన్స్ఫామ్ చేయాలి హ్యూలో నుంచి అనేది మీరు డిసైడ్ చేసుకొని ఫైనల్గా మీరు ఇక్కడ రైట్ టిక్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయాలి సో ఇక్కడ నేను మొత్తం అడ్జస్ట్ చేశాను కదా నేను ఈ పిక్చర్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ పిక్చర్ ఫస్ట్ ఎట్లుదో ఇప్పుడు మీరు గమనించవచ్చు సో ఇది తీసేస్తే ఇది ఇప్పుడు మనం ఎడిట్ చేసింది సో ముందు దానికి చూడండి ఎంత తేడా ఉందో ఇప్పుడు దానికి చూడండి ఎంత తేడా ఉందో సో ఇప్పుడు చూడండి ఎంత నిండుగా వచ్చిందో కలర్స్ ఈ విధంగా మీరు మీ పిక్చర్స్ని ఒక అద్భుతంగా మార్చొచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ టిక్ పైన ట్యాప్ చేసేసి పైన మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది సేవ్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఇది సేవ్ అయిపోతుంది సో మరొకసారి మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి సో ఇది మీ మొబైల్లోకి అయితే సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనం వీడియోస్కి ఎలా కలెక్ట్ గ్రేడ్ చేయాలో చూద్దాం సేమ్ ఫార్మాటే ఇక్కడ మీకు టాప్లో వీడియో సిమ్మల్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి సో మీరు మీ మొబైల్ నుంచి ఏదో ఒక వీడియోనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ బటన్ పైన ట్యాప్ చేశాను మరొకసారి ఈ వీడియో పైన సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఇమేజ్ని తీసేశాను ఎడిట్ బటన్ పైన ట్యాప్ చేశాను సేమ్ మెథడ్ అండి ఇక్కడ మీకు వీడియో అయితే రన్నింగ్లో ఉంది కదా సో టూల్స్లోకి వెళ్ళండి టూల్స్లో మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా కాస్త లైటింగ్ అవి అడ్జస్ట్ చేసేది ఉంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఏం చేస్తాను కొంచెం షార్ప్నెస్ని పెంచుతాను సో రైటింగ్ పైన ట్యాప్ చేశాను అండ్ కాంట్రాక్ట్ని లైట్గా పెంచుతాను సో ఎందుకంటే కలర్స్ అనేవి మనకు న్యాచురల్గా ఉన్నాయి చాలా ట్రూగా ఉన్నాయి ఇప్పుడు మనం చేయాల్సింది కేవలం కలర్ గ్రేడింగ్ మాత్రమే సో దీనికోసం హెచ్ఎస్ఎల్లోకి లోకి వెళ్ళండి సో ఇప్పుడు నేను చూడండి రెడ్లోకి వచ్చాను ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ పని ట్యాప్ చేశాను మొత్తం డౌన్ చేస్తే చూడండి డౌన్ అయిపోయింది పెంచితే ఓవర్గా అయిపోయింది కాబట్టి మీకు ఎక్కడైనా గ్రీన్ తక్కువ ఎక్కువ ఉంటే మాత్రమే మార్చండి సో నెక్స్ట్ మనకు ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో ఉంది కదా ఎల్లో పెంచాను ఇట్లా అనమాట సో ఇప్పుడు మీరు గమనిస్తే మనకు బ్యాక్ సైడ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఒక ఫుటేజ్ వచ్చింది కదా రెడ్ని నేను సెలెక్ట్ చేసుకుని మొత్తం డౌన్ చేస్తే రెడ్ అంతా కూడా పోయింది చూడండి సో మీరు మెల్లగా పెంచుతూ వస్తే మాత్రం రెడ్ మనకు పెరుగుతుంది ఆ విధంగా మీరు ఎక్కడైతే రెడ్డు మీరు తక్కువ ఉంటే మీరు పెంచుకోవచ్చు ఎక్కువ ఉంటే తగ్గించుకోవచ్చు ఒకవేళ రెడ్లోని బ్రైట్నెస్ తగ్గించాలంటే ఇది మొత్తం డౌన్ సో బ్రైట్నెస్ మొత్తం పెంచాలంటే ఇది అనమాట సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా కలర్ గ్రేడ్ చేెడ్ని మీరు ఆరెంజ్గా లేకుంటే గ్రీన్గా బ్లూగా ఇట్లా మార్చవచ్చు సో దాని తర్వాత ఇప్పుడు మనకు ఈ ఫుటేజ్లో చూసుకుంటే గ్రీన్ కలర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ స్కై కలర్ బ్లూ ఉందనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కై కలర్కి ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారు కింద ఈ కలర్ని సో ఇది చూడండి మొత్తం సాచురేషన్ తగ్గిస్తే మొత్తం పోయింది అదే మొత్తం మెల్లగా పెంచుతూ ఉన్నాను చూడండి సో ఇది మనకు నార్మల్గా ఉంది సో ఇది కొంచెం ఓవర్ ఇది ఇంకా ఓవర్ అనమాట సో మనం ఆకాశం కలర్ని ఎంత అద్భుతంగా మార్చగలిగామో చూడండి ఇప్పుడు మనకు గ్రీన్ కలర్ ఉంది కదా సో గ్రీన్ కలర్ చూడండి పెంచాను అదే మొత్తం డౌన్ చేస్తే మొత్తం పోయిందనమాట సో ఈ విధంగా మీరు స్క్రీన్లో ఏ కలర్స్ ఉన్నాయి వాటిలో మనం ఏ కలర్స్ని పెంచాలి తగ్గించాలి అనేది మీరు ఓన్గా చూసి డిసైడ్ అయ్యి ఇక్కడ అడ్జస్ట్ చేయండి సో ఇక్కడ మనకు గమనిస్తే మూడు కలర్స్ ఉన్నాయి ఒకటి వైటు ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్లోను ఎల్లో కలర్ పైన ట్యాప్ చేశాను కాబట్టి శాచ్యురేషన్ పెంచితే ఎల్లో పెరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే ఎల్లో గ్రీన్ రెండు కూడా కాస్త కంబైన్డ్ కలర్సే అని చెప్పొచ్చు మీరు ఎల్లోని ఎక్కువగా పెంచినా కూడా గ్రీన్ పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు చూడండి గ్రీన్ కూడా పెరుగుతుంది అదే మీరు మొత్తం డౌన్ చేస్తే ఎల్లో పోయింది గ్రీన్ కూడా పోయింది అనమాట ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకు చూసుకుంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది అండ్ పింక్ ఉంది ఎక్కువగా ఈ కలర్ లాస్ట్లో కలర్ చూడండి సో పెంచుతున్నాను మనకు లైట్ల లాగా పెరిగాయి చూడండి అదే మొత్తం డౌన్ చేస్తే చచ్చిపోయాయి మొత్తం కలర్స్ సో అదే ఈ కలర్ని నేను బ్రైట్నెస్ తగ్గిస్తే మొత్తం బ్రైట్నెస్ తగ్గిపోయింది పెంచితే పెరిగింది ఇట్లా మీరు ఇక్కడున్న మల్టిపుల్ కలర్స్ని మీకు నచ్చినట్లుగా మీరు కలర్ గ్రేడింగ్ చేసుకొని ఒక కొత్త లుక్ని మీ వీడియోకి లేకుంటే మీ ఫోటోకి మీరు తీసుకురావచ్చు అనమాట ఈ మెథడ్ని మీరు నేర్చుకుంటే మాత్రం ఎంత నార్మల్ వీడియో అయినా సరే మీరు అద్భుతంగా మార్చవచ్చు నిజంగా సో తప్పకుండా మీరు ఒక్కసారైనా ఈ కలర్ గ్రేడింగ్ సిస్టమ్ని ట్రై చేయండి భవిష్యత్తులో మీరు చేయబోయే పెద్ద పెద్ద ఎడిటింగ్లలో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ యొక్క కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ ఫైనల్ ల్గా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవడానికి కింద మీకు రైట్ టిక్ ఉంది దీనిపైన ట్యాప్ చేయండి సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి చాలు సేవ్ అయిపోతుంది మరొకసారి కింద సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి ఇది నేరుగా మీ మొబైల్లో మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోవడం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త టాపిక్లో నేను త్వరలో మీ ముందు చూస్తున్నాను అండి టెక్ యూట్యూబ్ ఛానల్ దిషి శివా షివ సైనింగ్ ఆఫ్ బబాయ్